నమస్కారం, వి సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి ప్రజలకు మంచి చేసి ఉంటేనే భూమన అభినయ్కి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాడని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలను కోరారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక 19వ డివిజన్ 240, 241, 242, 243, 244, 245 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తిరుపతి ప్రజలకు మంచి చేసి ఉంటేనే, తిరుపతిని అభివృద్ధి చేసి ఉంటేనే ఈ ఎన్నికల భూమన అభినయ్కి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని, పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. అలాగే 22, 23వ డివిజన్లలో స్థానిక వైసీపీ నాయకులు కుమారస్వామిరెడ్డి ఆధ్వర్యంలో 264, 265, 266 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, కోబాకు ధనంజయరెడ్డి, మబ్బు నాదమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి గాని కూటమి గాని మాకెందుకు ఓటు వేయాలన్న విషయం తప్పకుండా మమ్మల్ని తిట్టడానికి వాళ్ళ సమయమంతా పత్రికా సమావేశాల్లో వినియోగించి తిట్టినందుకు ఓట్లేయండి అని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేము ఎంత బాగా తిట్టామో చూడు, అందువలన మాకు ఓట్లు వేయండి అని. ఆశ్చర్యకరంగా నిన్న చిత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళు 25 మంది చేత ఇండిపెండెంట్లుగా కూటమి వాళ్ళు అభ్యర్థులుగా నామినేషన్స్ వేయటం జరిగిందని విన్నాను. చిత్తూరు నుంచి రౌడీలను అల్లరి మూకలను తెప్పించి ఏదో ఒక రకమైన భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి ఆ నెపం సౌమ్యులుగా ఉన్నటువంటి మా మీద నెట్టాలని చూస్తున్నారు. నేను ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నా, ఆల్రెడీ మేము పిటిషన్స్ కూడా పెడుతున్నాం. ఎవరైనా రాష్ట్రంలో ఓటు ఉన్నటువంటి అభ్యర్థి పోటీ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న పులికాటు ముఖద్వారాల పూటికతీత పనులు త్వరలో పూర్తి చేస్తామని తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పులికాట్ ముఖద్వారాల పూటికతీత మత్స్యకార కుటుంబాలకి ఓ కళ అని, ఆ కళ జగన్మోహన్ రెడ్డి సహకారంతో త్వరలో సాకారం కానుందని, దీని ద్వారా వీరికి ఎంతో లబ్ది చేకూరబోతోందని తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అన్నారు. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం వద్ద 500 షిప్పింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలా మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని, వైసీపీ అభ్యర్థులని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీర్థ పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి. వీలెంత త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి పర్మనెంట్ గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది. దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి దాన్ని చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది. అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే 500 ఫిషింగ్ బోట్లను నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. కేవలం ముఖద్వారాలు పూడికి తెతే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి, మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి
ఇదే పుడిగాయలు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం ను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న దేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ కు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం వరాహ స్వామిని దర్శించుకుని అటు తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ఎదుట శ్రీవారి అర్చకులు ఈవో ధర్మారెడ్డి మహద్వారం వద్ద ఇస్తుక ఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్న ఉపరాష్ట్రపతి అటు తర్వాత శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని బహుకరించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు. తిరుపతిలోని బర్డ్ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు. ముందుగా బర్డ్ ఆసుపత్రిని సందర్శించి నిరుపేదలకు ఉచితంగా మోకాళ్లు, కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స, ఐసీయు, అవుట్ పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్లు, వార్డులను, డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, కృత్రిమ అవయవాల తయారీ, అమెరికా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రి వార్డులో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాత్ ల్యాబ్, ఐసీయు తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్ సందర్శించి రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులను టీటీడీ జేఈఓ గౌతమి వీరబ్రహ్మం సాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి రెడ్డప్పారెడ్డి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతం దైవిక భాష అని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి పవిత్ర వారధిగా సంస్కృతం మహోన్నత మార్గమని భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ తుఫాను వంటి ప్రస్తుత సామాజిక పరిస్థితులలో సంస్కృతం ఓ ప్రత్యేకమైన సాంత్వనను అందిస్తుందని పేర్కొన్నారు. మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైన పరిజ్ఞానాలను ఏకకాలంలో అందించగల శక్తి సంస్కృతానికి ఉందని తెలియజేశారు. భారతీయ సనాతన విజ్ఞాన పునరుద్ధరణ ప్రచారంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వంటి సంస్థల పాత్రను నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి సంస్కృత వారసత్వానికి, ఆధునిక విద్యా విధానాల అవసరాలకు మధ్య అంతరాన్ని తగ్గించేందుకు వినూత్న మార్గాలను అవలంబించడంతో పాటు కొత్త పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం మీద దృష్టి నిలపాలని పిలుపునిచ్చారు. విలువైన ప్రాచీన రాత ప్రతులను పరిరక్షించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి సంస్కృతం మనల్ని దైవిక మార్గంలో ముందుకు నడపడమే కాక అనేక విషయాల గురించి సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవటంలో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. మతపరమైన తాత్విక గ్రంథాలే కాక వైద్యం, నాటకం, సంగీతం, విజ్ఞానం వంటి అంశాలలో లౌకిక రచనా సంపదకు కలిగి ఉన్న సంస్కృత భాష వైవిధ్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి ప్రధాన విద్యా స్రవంతిలో సంస్కృతం భాగం కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ విజ్ఞాన సంస్థల్లో వలసలవాద మనస్తత్వ ధోరణి పెరగడమే దీనికి కారణమని, ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్కృత అధ్యయనం కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదని, దీని ద్వారా మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి అది విద్యాపరమైన జ్ఞానమే కాదు, ఉన్నతికి మార్గమని పేర్కొన్నారు. ఈ అమూల్యమైన వారసత్వానికి యువతరం రాయబారులుగా మారి ముందు తరాలకు అందజేయాలని అభిలాషించారు. भारतीय समाज के जीवन दर्शन का आधार नहीं है जो संस्कृत नहीं जानती है वो भी संस्कृत का लाभ लेते हैं, संस्कृत से प्रभावित होते हैं, सत्य में जयते
సత్యం అని ఎదో ధనుస్తో జయ ఏసే ఆదర్శ వాక్య సంస్కృత గ్రంథం సే ప్రేరణ హై. భగవద్గీతా ని అనేక మహాపురుషుల కో మార్గదర్శన కియా వసుదేవ కుటుంబకం భారతీయ వైష్ణవ దర్శన కా సార హై. టు దిస్ మొమెంటస్ మైల్స్టోన్ ఐ కెన్ స్టెప్ ఇన్ టు ద వరల్డ్ బియాండ్ దిస్ కంపస్ ఆల్ ది నాలెడ్జ్ ఆఫ్ సంస్కృత రిమెంబర్ దట్ యు కెన్ a torch bearer of ancient legacy. It's a magic statement of soul. How many can claim that? One that is not merely academic, but profoundly transformative. Friends, I urge you all to become flag bearers of Sanskrit language. Be champions, be custodians. Let us strive to preserve and propagate this invaluable heritage, ensuring that future generations inherit the treasure of our linguistic and spiritual legacy. Let us act as worthy trustees of Sanskrit language and our civilization, and we pass on to future generations by adding value to it. Once again, congratulations. Thank you for your patience and time. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కడప పులివెందుల రాజకీయాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి నామినేషన్ సందర్భంగా అడుగడుగున ఆటంకాలు సృష్టించి కొన్ని పత్రికలలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసుకున్నంత మాత్రాన నిజాలు అందరికీ తెలుసునని, ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఉక్రోషాన్ని వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మసీదులో ఒక ప్రార్థన వస్తుందంటే ఎటువంటి నాయకుడైనా సరే ఆప్ చేస్తారు మాట్లాడు. అటువంటిది మేము అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం తెలిసి ఇమీడియట్ గా ఎల్ఈడి వెహికల్ తెచ్చి పెట్టాడు అంటే అర్థం చూసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అవుతే ఆర్డీఓ ఆఫీస్ ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం, ఆయన పాటికి ఆయన రూమ్లో వెళ్ళాడు, నా పాటికి మేము ముందే వెళ్ళి సంతకాలు పెట్టుకున్నాం, సైలెంట్ అయినాం. బయట ప్రశాంతతగా ఉన్న దానిని మేము చేసామన్నారు. ప్రశాంతతగా ఉన్న దానిని వైసీపీ తొండవాడ సర్పంచ్ చంద్రమౌళి రెడ్డి కొడుకు తెలుగుదేశం జెండాను తీసి అందరి ముందు తొక్కడం జరిగింది. తొక్కినప్పుడు తోసుకున్నారు. తోసుకున్న వెంటనే ఇంకొక అబ్బాయి వచ్చి రాళ్లతో మా తెలుగుదేశం కార్యకర్తల మీద కొట్టారు. కొట్టినప్పుడు తోపులాట్లో షర్ట్ జినింది. దీనికి కారణం ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదైతే ఆయన వెహికల్ పైన జనరాలతో కొట్టాడు అన్నారు. జనరాలతో కొట్టక ముందు ఏం జరిగిందో ఒకసారి విజువల్స్ అన్ని ఉంది, మా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. విజువల్స్ అంతా చూడండి. నా కోడలు ఆమె ఎక్కడ రాజకీయాలకు రాదు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు రాజకీయాలు ఉండరు, వాళ్ళ ముందే మ్యారేజ్ అప్పుడే, మా కొడుకు లవ్ మ్యారేజ్ అప్పుడే, రాజకీయాలకు రాదు అని చెప్పారు. ఆ మాట పైన రాదు. నామినేషన్ సందర్భంగా నా కోసం మామయ్య నామినేషన్ చేస్తాను ఉండాలని వచ్చి వెహికల్ ఉంది. ఆమె నా మరదల కూతురు, ఇద్దరు లేడీస్ కూర్చో ఉంటే వైసీపీ నాయకులు చంద్రగిరి మండలానికి సంబంధించిన నాయకులు, ఆర్సీపుర మండలానికి సంబంధించిన నాయకులు రాళ్లతో కొట్టమన్నారు. వాళ్ళని విజువల్స్ మీకు చూపిస్తే అన్ని కూడా కొట్టమన్నారు. అప్పుడు కొట్టితే మళ్ళీ ఇమీడియట్గా పోలీసు పంపించినప్పుడు ఆవేశంతో ఆ పార్టీ జెండాలతో కొట్టారు. రాష్ట్రంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనపై ఎన్డీఏ కూటమి నాయకులు ఛార్జిషీటును విడుదల చేశారు. 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, వరప్రసాద్ తదితర నాయకులు మాట్లాడారు. జగన్ పాలనలో సొంత బాబాయ్తో సహా బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మంది హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎస్సీల అభివృద్ధికి కేటాయించుకుంటా నవరత్న దారి మళ్లించారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీలు పూర్తిగా అణచివేతకు గురయ్యారని వాపోయారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆ ఓసే ఎత్తలేదని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు బలికొన్నారని, అలా వచ్చిన డబ్బులతో నేడు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారానికి వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గెలుపును అడ్డుకోలేరని హెచ్చరించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన అనేక సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం మీ అందరికీ తెలుసు. తిరుపతి పరిసరాల్లో చూస్తే ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను కూడా ఇటు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడ తీసుకురా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా
ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి అనేక సంస్థలను తీసుకురావడంలో కానీ అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈ ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సబ్ప్లాన్ నిధుల్ని లక్షల కోట్లు దారి మళ్లించాడు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా చేయెత్తనివ్వాల్సింది పోయి వాళ్ళకి చెందాల్సిన లక్షల కోట్ల నిధుల్ని దారి మళ్లించి ఏ విధంగా కుటుంబాలన్నింటినీ కూడా రోడ్లు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాం. పోరవరం ప్రాజెక్టు వచ్చిందా? రాలేదు. అలాగే క్యాపిటల్ వచ్చిందా? రాలేదు. అలాగే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలకు మాటిచ్చాడు, అయిందా? నో. ఇలాగా ఉద్యోగస్తులకు మాటిచ్చాడు, అది సిపిఎస్ రద్దని, అది కూడా నో. అలాగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినవి నోలన్నింటినీ కలుపుకొని ప్రజలు ఈరోజు ఒక పెద్ద నో ఆయనకు చెప్పబోతున్నారు. నువ్వు మాకు వద్దు అని ఒక నో బటన్ని నొక్కి ఈరోజు వైఎస్ఆర్సిపి పాలన అంతం చేస్తూ, అలాగే ఎన్డీఏ ఒక షార్ట్ షీట్, అంటే ప్రజలకు ఆయన ఏం చేశారు ఏమి చేయలేదు అనే దాన్ని చాలా క్లియర్గా ఒక 50 పాయింట్లలో ఆయనను ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ప్రభుత్వం లేక ఎన్డీఏ రాబోతూ ఉంది, దాంట్లో ఒక్కొక్క కుటుంబం పైన దాదాపు 10 లక్షల భారం వేసినట్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించింది. అలాగే ల్యాండ్, శాండ్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రోషన్, వీటన్నిటిలో కూడా దాదాపు ఈ తాడేపల్లి ఖజానాలకి 8 లక్షల కోట్లని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి యొక్క జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా అమ్మఒడిని క్యాన్సిల్ చేశారో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అలాగే మద్యం మీద మీరేం చేశారంటే విడతల వారిగా 2024 ఎలక్షన్ లోపల దాన్ని పూర్తిగా నిషేధించి రాబోయేటువంటి ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని ఓటాడదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏర్లే పాలవుతుంది మద్య విషయం. అలాగే మీరు మళ్ళీ చెప్తున్నారు, నేను మళ్ళీ 2వ సారి అధికారం వస్తే మరి ఒకసారి అవకాశం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి అవినీతి అరాచక పాలన పారదోలాలంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమలు చేస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళకి డబ్బులు శాండ్ మైన్ వైన్లోనే వస్తుంది. కాబట్టి అవుట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల కూడా గంజాయి విచ్చల విడిగా గతంలో ఎప్పుడు లేదు, తర్వాత ఎట్లొస్తుందో తెలియదు. కానీ ఈరోజు అయితే యువత నా మత్తులో పడిపి వాళ్ళు దానికి అనుకూలంగా మార్చుకొని మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి ఏ రకంగా ప్రకటన చేసుకుంటున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో గులకరాయి ట్రేడింగ్ నడుస్తోందంటూ తిరుపతి జనసేన పార్టీ నాయకులు నుదుటిపై బ్యాండేజీలు కట్టుకుని మీడియా ముందు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం ఎన్నికలు జరిగే వరకు తాము నుదుటిపై బ్యాండేజీలతోనే తిరుగుతామని వారు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయనట్టాడు. ఈరోజు మీ ఇంట్లోనే మంచి జరగలేదు. ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళు చేస్తారు. సొంత బాబాయ్ని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్రోల్ చేసిన అరాచక పాలన, మీరు చేసిన దౌర్మాగ్య దుర్మార్గ రౌడీజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు. మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? కనీసం ప్రచారాన్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు
తిరుపతి వైసీపీ నాయకులు, తిరుపతి వైసీపీ వాళ్ళు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భయపడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు ఏ ముఖ్యమంత్రిని చూసి అయితే మీరు విర్రవీగుతున్నారో ఆ ముఖ్యమంత్రి ఉన్న పెన్నే పనిచేయడం లేదు, మీ పెన్నే పనిచేయం. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయేది ఉమ్మడి కూటమి. తిరుపతిలో జనసేన అభ్యర్థి భారీ మెజార్టీ కలవబోతున్నాం. ఏదైతే మీరు అభివృద్ధి అభివృద్ధి చెప్పారో అది అభివృద్ధి కాదు, మొత్తం మోసమని ప్రజలకు తెలిసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం భవన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణిత శాస్త్రవేత్త, 20వ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు మన రామానుజన్ అని కొనియాడారు. గణితంలో సుమారు 3900 ఫలితాలు రాబట్టారని, అందులో చాలా వరకు సమీకరణాలు అనన్యతలే ఉన్నాయని అన్నారు. వీటిని ఇతర గణిత మేధావులు పరిష్కరించలేదని తెలిపారు. గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేసి అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా పరిష్కారం కనుగొన్న మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగారని కొనియాడారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్, సభ్యులు సుబ్రహ్మణ్యం యాదవ్, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ అమరేశ్వరి, వినోద్, ప్రకాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి 104వ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీలోని ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. శ్రీనివాస రామానుజన్ గారు గణిత శాస్త్ర పితామహులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత మేధావుల్లో 20వ శతాబ్దంలోనే ఆయన ఒకరు. అలాంటి గణిత శాస్త్ర పితామహుని ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. 20వ శతాబ్దంలోనే 3900 ఫలితాలను రాబట్టి అందరికీ సులభతరంగా గణితాన్ని విశ్లేషించిన మహానుభావుడు, గణిత శాస్త్రంలో పరిష్కారాన్ని కూడా కనిపెట్టలేని వాటి కూడా సులభతరంగా గణితాన్ని బోధించిన మహానుభావుడు శ్రీనివాస రామానుజ గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. నగరంలోని భగత్ సింగ్ ట్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ మే జూన్ నెలలో సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో తిరుపతిలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐద్వాల్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ జయచంద్ర, జిల్లా అధ్యక్షుడు నరేంద్ర, ఉపాధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ, వేసవి సెలవులంటే బంధువులతో కలిసి ఆట పాట కథలతో కాలక్షేపం చేసేవారు. నేడు వేసవి సెలవుల్లోనూ ఇళ్లకే పరిమితమైపోయి సెల్ఫోన్లు, టీవీ, వీడియో గేమ్లకు బానిసలవుతున్నారు. దీని నుండి బయటపడడానికి భగత్ సింగ్ ట్యూషన్ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా తిరుపతి బీటీఆర్ కాలనీలో ఉన్న సెంటర్ను వినియోగించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 9490300496 నెంబర్ను సంప్రదించాలని కోరారు. సుధీర్, నువ్వు మారాలి. మీ నాన్న గోపాలకృష్ణారెడ్డికి చాలా మంచి పేరుంది, ఆయన చాలా మంచోడని, కానీ నువ్వు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సొంత గ్రామం ఊరందూరులో సుధీర్ రెడ్డి అనుచరులు వైకాపాకు చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్లు అర్ధరాత్రి తగలబెట్టారు. దీంతో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఊరందూరు గ్రామానికి వెళ్లి దిలీప్ కుటుంబాన్ని ఓదార్చి తగలబెట్టిన ట్రాక్టర్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్నది మంచి పద్ధతి కాదని, గ్రామంలో సుధీర్ రెడ్డి తాతలు తండ్రులు మంచి పేరు తెచ్చుకుని ఉన్నారని, కానీ అతను చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి, అందరికి కూడా మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాం. రేపు ఇంకా నీ మాట వినకపోతే కోత కూడా పైరు కూడా పోయినాయి, అబ్బాయిని పైరు కూడా పోయినాయి అంట.
అన్నప్పుడు మనమే మన కార్యకర్తలు అందరూ వచ్చి అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావటం జరిగింది. మీడియా సోదరుల చేతులు ఎత్తి దండం పెడతానా, ఎక్కడిది ఈ అరాచకం? పైరు నీ గిన ఉంటుంది, నా గిన ఉంటుంది, నాకు అయ్యి 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు రోడ్డు ఉండదు. ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. కమ్మ ఆత్మీయ సదస్సులో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాలు పాల్గొని ప్రసంగించారు. మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన కమ్మ సామాజిక వర్గ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసి విందులో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్మలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని, వేల మందికి ఉపాధి ఇచ్చిన అమర్రాజా ఫ్యాక్టరీని కాలుష్యం పేరుతో తెలంగాణకు పోయేలా చేశారని కమ్మ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై ఆడిట్ పూర్తి స్థాయిలో జరిగితే ముఖ్యమంత్రి పైన, ఎంపీ పైన ఆర్థిక నేరం కేసులో పోవాల్సి ఉంటుందని అన్నారు. మాదక ద్రవ్యాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా ఒక్కరోజు కూడా నోరు మెదపని ముఖ్యమంత్రి ఉండడం సిగ్గుచేటని అన్నారు. స్కూల్ పిల్లలు, యువత మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని, ఇది ఎక్కడి నుంచి వస్తోందని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆల్కహాల్ తాగి జీవితాలు నాశనం చేసుకుంటున్నా సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఐపీఎల్ ఫీవర్ తిరుపతిని తాకింది. యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ సంబరానికి తుమ్మలగుంటలోని కేవీఎస్ క్రీడా మైదానం వేదిక కానుంది. శనివారం, ఆదివారం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ స్టేడియంలో నేరుగా వీక్షించలేని వారికి స్టేడియంలో కుటుంబ సభ్యులతో ఉన్న ఫీలింగ్ కలిగించేలా ఫ్యాన్ పార్క్ పేరుతో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 18 అడుగుల ఎత్తు, 32 అడుగుల వెడల్పుతో ఈ భారీ ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఆటతో పాటు వినోద కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఫేస్ పెయింటింగ్, బౌన్స్ ట్రాక్, ఫుడ్ కోర్టు, పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్ జోన్ తో పాటు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. తిరుపతికి డబుల్ ధమాకా 2 రోజులు, 4 మ్యాచ్లు తుమ్మలగుంట కేవీఎస్ క్రీడా మైదానంలో శనివారం, ఆదివారం 2 రోజుల పాటు డబుల్ ధమాకా మ్యాచ్లు వీక్షించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 నుంచి ఫ్యాన్ పార్కులోనికి ఉచిత ప్రవేశం ఉంటుంది. రాత్రి 11 గంటల వరకు, అంటే మ్యాచ్లు పూర్తయ్యే వరకు అక్కడ భారీ స్క్రీన్లపై మ్యాచ్లను వీక్షించే అవకాశం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం �ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సాయంత్రం 7:30 ఎల్ఎస్జి, రాజస్థాన్ రాయల్స్,
ఆదివారం మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య క్రికెట్ మ్యాచ్లను వీక్షించవచ్చు. దేశంలో కేవలం 50 నగరాల్లో మాత్రమే ఐపీఎల్ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రసిద్ధ తిరుపతిలో వచ్చిన అవకాశాన్ని క్రికెట్ ప్రేమికులు సద్వినియోగం చేసుకుని కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేయాలని బీసీసీఐ ప్రతినిధి ఇఫ్రాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం తుమ్మలగుంట కేవీఎస్ క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫ్యాన్ పార్కులోకి పూర్తిగా ప్రవేశం ఉచితంగా ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి ప్రవేశం ఉంటుందని, మధ్యాహ్నం సాయంత్రం 2 మ్యాచ్లను పూర్తిగా వీక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఫ్యాన్ పార్క్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. చాలా మంది గ్రౌండ్ కెళ్ళి వీక్షించలేని వాళ్ళందరికీ బీసీసీఐ వల్ల ఒక అద్భుత అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ బీసీసీఐ ఫ్యాన్ పార్క్లో భారతదేశంలో సుమారు 50 పెద్ద నగరాలన్నింటినీ సెలెక్ట్ చేసుకొని అందులో ఒక భారీ తెర మీద మ్యాచ్ని అందరూ వీక్షించేలాగా మనకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది బీసీఐ వాళ్ళు. అలాగే మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రాలో గుంటూరు అండ్ తిరుపతిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ మాదిరిగానే తిరుపతిలో జరగడం జరుగుతుంది. సో ఈ మ్యాచ్లు 27, 28 శని ఆదివారాలలో రోజుకు 2 మ్యాచ్లు, 4 మ్యాచ్లు జరగడం జరుగుతుంది. 27వ తేదీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆఫ్టర్నూన్ మ్యాచ్, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈవినింగ్ మ్యాచ్, అలాగే ఆదివారం 28 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఫ్టర్నూన్ మ్యాచ్, అండ్ ఈవినింగ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈవినింగ్ మ్యాచ్. సో ఇలా 4 మ్యాచ్లు ఒక బిగ్ స్క్రీన్ మీద అందరూ వీక్షించేలాగా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్థానిక 2వ డివిజన్ 228, 229, 230 పోలింగ్ బూతుల పరిధిలో కార్పొరేటర్ ఉమా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, అరుణ్, దీనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక తాతానగర్ పెద్దకాప వీధి బూత్ నెంబర్లు 82, 83, 84, 85, 86 పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆర్ఎల్ఈ శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. వరప్రసాద్ గెలుపు కోసం అదే మా తిరుపతి అసెంబ్లీ ఆర్ని శ్రీనివాసరావు గెలుపు కోసం మన గంగమ్మ గుడి తాతయ్యకుంట గంగమ్మ గుడి ఏరియాలో 83, 84, 85, 86 బూతుల్లో బూత్ అధ్యక్షులతో గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళు కలిసి వాళ్ళు పాంప్లెట్ ఇచ్చి అఖండ మెజార్టీ గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసి ఈరోజు ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ గెలుపుకి ఇదే నిదర్శనంగా మేమందరూ కూడా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ గంగమ్మ తల్లి కృప కలగాలని చెప్పి, అదేవిధంగా కలియుగ వెంకటేశ్వరస్వామి ఆశయాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.